నిన్న నేను చూస్తున్నా మామా అల్లుళ్ళు తోకదెగిన బల్లులాగా ఎగురులాడుతున్నారు. బల్లి తోకదెగితే ఎట్లా ఎగురుతుందో మామా అల్లుళ్ళు కూడా గట్లనే ఎగురుతారు. ఇంకా అధికారం మత్తు దిగిందో లేదో నాకు అర్థం కాలే. అయ్యగారికి మరి ఫామ్ హౌస్ లో వేసిన మత్తు కూడా దిగిందో లేదో నాకు తెలియదు. అసెంబ్లీకి మాత్రం రాడు, చర్చల మీద మాట్లాడతామంటే పారిపోతాడు. ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్నాడు. అసెంబ్లీ రాని దద్దమ్మలు బడికి రాని బడి దొంగలు లాంటి వాళ్ళు అంతేనా? మరి అట్లాంటి బడి దొంగలు నిన్న టీవీ 9 కూర్చొని 4 గంటలు కూర్చున్నాడు, సిగ్గున్నది అని అడుగుతున్నా. 10 ముఖ్యమంత్రి వేసిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా సమస్యల మీద మాట్లాడకుండా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీని ప్రశ్నించి అంగిలాగు ఊడవీస్తామని అసెంబ్లీలో మా కళ్ళలకు చూసే ధైర్యం లేక పారిపోయి టీవీ 9 కూర్చొని నిన్న ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు. ఆయన మెదడును రంగరించి ఆయన రక్తాన్ని దారబోసి కాళేశ్వరం కట్టిండంట. దద్దమ్మ నువ్వు అట్లా కట్టినవో లేవో ఇట్లా కూలిపోయింది. ఇంతకంటే ప్రపంచంలో దివాలగాడేవాడని ఉంటాడా అని నేను అడుగుతున్నా. కాళేశ్వరం డిజైను వేసినప్పుడు తీసినవా దిగినప్పుడు దించినవా అని నేను అడుగుతున్నా. రాపోలం ఇప్పుడు కూడా మా శ్రీధర్ బాబు గారి నియోజకవర్గమే మంతనిలోనే కాళేశ్వరం ఉంది. చిన్న కాళేశ్వరం కాళేశ్వరం కలిసి పోదాం. సూటిగా సవాలు విసురుతున్న కేసీఆర్, నువ్వు కట్టిన అద్భుతం ఏందో, ఈ అద్భుతం తెలంగాణకు ఏ రకంగా ఉపయోగపడుతుందో మేమందరం వస్తాం, ఆమె కూర్చుందాం, నిపుణులను పిలిపిద్దాం, మేధావులను పిలిపిద్దాం, తెలంగాణ సమాజాన్ని ఆహ్వానిద్దాం, అన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, నీకు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే రా కాళేశ్వరం పోదాం. అడిగేటోడు నీవోడే, చూపించేటోడు నీవోడే, నీ సొల్లు పురాణం అంతా 4 గంటలు చెప్తున్నావు కదా. నువ్వు కట్టింది అద్భుతమైతే కాళేశ్వరం దగ్గరనే చర్చ పెడదాం రా. 100 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలింది, మేడిగడ్డ మేడి పండైంది, సుందిళ్ళ సున్నమైంది, అన్నారం ఆకాశంలో కలిసిపోయింది. ఇది ఆ సన్నాసి చేసిన గొప్ప పని. 10 ఇస్తే గది కట్టిండ్రు. అదే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, స్వతంత్రం వచ్చినప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ కట్టిండు, ఎట్లుందో ఒక్కసారి చూడు. అదే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం కట్టినాం, శ్రీరామ్ సాగర్ కట్టినాం, కల్వకుర్తి కట్టినాం, భీమా కట్టినాం, నెట్టంపాడు కట్టినాం, జూరాల కట్టినాం, శ్రీహరి గారు మొదలుపెట్టిన దేవాదుల కట్టినం. మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయో ఒక్కసారి వచ్చి చూద్దాం రా. నువ్వు కట్టిన కాళేశ్వరం ఎట్లేడుస్తుందో ఒక్కసారి చూసేద్దాం. అందుకే ఈరోజు ఇక సన్నాసి గురించి ఎంత చెప్పినా సచ్చిన పామే. సచ్చిన పామును ఏం కొడతామయ్యా? ఇవాళ టీఆర్ఎస్కే నన్ను డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉందా? కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ కాదు, ఏనుగులను తినటోడు పోయిందంటే పీన్గులను తినటోడు వచ్చిందన్నట్టుగా మోడీ తయారైండు. వీళ్ళిద్దరు తోడు దొంగలే, వీళ్ళిద్దరు తోడు దొంగలు గూడు పుటాని తెలంగాణ మీద కుట్ర చేశారు. 10 కేసీఆర్ ఎవరు గెలిచినా ఢిల్లీలో మోడీకే తాకట్టు పెట్టాడు. వీళ్ళిద్దరిని వేరువేరుగా చూడలేం. వీళ్ళిద్దరు నానానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు, వీళ్ళిద్దరు కలిసికట్టుగా తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు. అందుకే డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావుకు బుద్ధి చెప్పిండ్రు. ఇవాళ మే నెలలో జరగబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పాలి. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు ఏమైనా అమలైనాయా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పాలి. ఇవాళ నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, ప్రచారానికి వస్తున్న నేతలను, ఆనాడు నరేంద్ర మోడీ చెప్పిండు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 అయింది ప్రధానమంత్రి అయి 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. నేను అడిగిన ప్రశ్నకు 7,21,680 ఉద్యోగాలు ఇచ్చినామని పార్లమెంట్ లో సమాధానం ఇచ్చాడు. ఇస్తున్న 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడా, ఇచ్చిన 7 లక్షల ఉద్యోగాలు ఎక్కడా అని చెప్పి నరేంద్ర మోడీ గారిని నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు రైతులకు మాట ఇచ్చిండు,
రైతుల ఆదాయాన్ని రెండింతలు చేసి ఆత్మహత్యలు ఆపుతాను. ఆత్మహత్యలు ఆపలేదు, ఆదాయం పెరగలేదు, కానీ వ్యవసాయాన్ని రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి అదానీ అంబానీ అమెజాన్లకు అమ్మడానికి చూసి రైతుల ప్రాణాలను అదానీ దగ్గర తాకట్టు పెడితే ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు 16 నెలలు వీరోచితమైన పోరాటం చేసి సరిహద్దుల్లో సైనికులు ఎట్లా కొట్లాడతారో ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతాల నుంచి వేలాది మంది రైతులు వచ్చి నరేంద్ర మోడీ మీద యుద్ధం ప్రకటించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వెనక్కి తీసుకోవడమే కాదు నరేంద్ర మోడీ మెడలు వంచి రైతాంగానికి క్షమాపణ చెప్పించిన చరిత్ర హర్యానా, పంజాబ్ రైతులకు ఉంది. ఇదే కాదు, 2014 ప్రధానమంత్రిగా పోటీలో ఉన్నప్పుడు చెప్పిండు, చాలా మంది నాయకులు లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించి స్విస్ బ్యాంకులో పెట్టిండ్రు, ప్రధానమంత్రి అయిన మరుక్షణం లక్షలాది కోట్ల రూపాయలు స్విస్ బ్యాంకులో నుంచి తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అని మాట ఇచ్చాడు. నేను అడుగుతున్న వరంగల్ మిత్రులను, మీ ఖాతాలో ఎవరికైనా నరేంద్ర మోడీ 15 లక్షల రూపాయలు వేసిండా? 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 మీకెవరికి రాలే కదా, మన రాష్ట్రంలో ఏ ఒక్కరికి రాలే. మరి ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు? రైతుల ఆదాయం పెంచుతూ రెండింతలు చేస్తాడు. ఇవాళ పండించిన పంట కొనే దిక్కు లేదు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చాడు. ఇట్లా ఏది చూసినా నరేంద్ర మోడీ చేతిలో మోసపోయినాం. ఇక తెలంగాణ విషయానికి వస్తే